హలో 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 అరే మావా, నేను రా సీన్. నువ్వంట్రా? మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను. రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు, నేను నీ బాబునేరా. నాన్న నువ్వా? ఏంటి? ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలాడు, నీ కాలేజీలో సీటు దొరికింది. నా గురించి అంతా చెప్పావా? నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీటిస్తాడ్రా, నన్ను చీ అంటారు. నవ్వాపి ముందు బయలుదేరు. ఏంటి రావద్దంటావా? రాను రాను రాను. వంకర కోతలొద్దు, వెంటనే బయలుదేరరా. వస్తాలే. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడే, అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవు తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్లీ కాలేజీలో సీటు దొరికేలోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా, ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా, హైదరాబాద్ ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసి ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా, నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు, ఇంత మాసుగారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగాడి వేరా, అంతా నీచలవే. అంతా మన బ్యాచే. ఆ చూపెట్టి, దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఆ ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే సరే, ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబుగారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్, మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్ని వచ్చానా, తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా. ఓ రియల్లీ? హే గైస్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గైస్, చీర్ హిమ్ అప్, కమ్ ఆన్ కమ్ ఆన్. నా నా నా, ఈ ఫైట్ లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్ కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడికి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. టూ లేట్ డాడ్, ఖేల్ ఖతమ్. గుడ్ షాట్ భయ్యా. టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా మెదలు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్తు బస్సు ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి? కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంక్చర్ అయింది. ఇంకెవరు? ఇదేంటి నన్ను చూసి నవ్వింది? అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు, నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యూ అంట, హూ ఆర్ యూ ఇంగ్లీష్ కేం తక్కువ లేదు. ఏయ్ కండక్టర్,
బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగోయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. ఓ, నువ్వు ఆ టైప్ ఏనా? బై పార్దు. పార్దువా? నా పేరు దీనికిలా తెలుసు. ఏయ్ ఆగలేదు, స్కూటీ. ఏయ్ ఆగలేదు, బస్ ఆపలు. అందరికీ మనమిస్తాం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఇది ఏయ్ నా పర్సు. ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా? మెట్ల మీద సెట్ అయ్యో. ఏడ్చేవలే. అవును, కొత్త కాలేజ్ ఎలా ఉంది? అన్ని యావరేజ్ ఫేస్లేనే, కష్టమే ఈ కాలేజ్ కూడా. ఏంటి, ఒక అమ్మాయి కూడా నచ్చలేదా? కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంత మంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే. అబ్బో, కానీ పర్సు కొట్టేసింది. ఛీ, దొంగదా. ఏయ్ గట్టిగా ఓకే, నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు తిట్లెడతాడు. నువ్వేం వరీ అవక, నాన్న లోపల టీవీలో లీనమైపోయారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల కాదో, రౌడీలు దాదాలు. ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా. చిచి, ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలు. శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మద్దతులు చేసినా గమనించారో లేదో. ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుందా? ఓ 70 ఏళ్ళు ఉండొచ్చు. అన్న తమ్ము. అన్నా తమ్ము లేడన్నా, నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు, ఇంకా రాలా. రే, మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి వెళ్దాం, పదండ్రా. ఏసీపీకి ఫోన్ కొట్రా. ఏం అవుతుందన్నా? హలో హలో ఏసీపీ, ఏంటి నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? సారీ, తప్పట్లేదు, ఏం చేయమంటావు? రే అడ్రస్ చెప్పరా. స్ట్రీట్ నంబర్ 5, హిమాయత్ నగర్. ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు, దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా. ఏమంటావు? ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ, డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు. ఏ ప్రకాష్, గిఫ్ట్లంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా. నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇంటి దగ్గర రెడీగా ఉండు. కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్, ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను. వరదరాజులు గాడు ఎవడో కొట్టేశాడ్రా. తమ్ముడు, తమ్ముడు, రే రే లేవరా, లేవరా రే తమ్ముడు, తమ్ముడు రే లేవరా. అన్నా, తమ్ముడికి లేడన్నా, చచ్చిపోయాడు. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. ఏమిట్రా అది? వచ్చావా రా, చూడవే చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పుడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలకలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు, అది మా నాన్న. అమ్మా కీస్! పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి, అప్పుడే అరిచేశావా? ఒరే ఒరే బాబాయ్,
నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పుడుకున్నాడు చూడు, ఈయన విష్ణుమూర్తే కాదు ముష్టిమూర్తి. అరే బాబాయ్ బాబాయ్ అప్పలేడు, ఆగరా, చేతులు అరిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. రే నీలాంటి ఎదలు ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పేపోయారా? అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు, నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకి ఎవరే నువ్వు? డబ్బులు తీరా డబ్బులు తీ, ఎవడ డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు. షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల మన పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంత మంది ఉన్నారా? ఎట్లా ఉంది? తీరా డబ్బులు డబ్బులు తీరా, ఇదిగో ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ, ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిత్యన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. మూసుక. ఏయ్ నువ్వెంటి ఎక్కడ ఉన్నావు? సారీ 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 సారీ. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే, క్లాస్ అవని నీ పని చెప్తా. సార్ నానా నాకేం తెలీదు, ఈ అమ్మాయి నేనేమనలేదు. ఒట్టు సార్, ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్ నువ్వు క్లాస్కి వచ్చే ఎంత సేపు అయిందిరా? 10:05:02 ఒక నిమిషం అయింది. కూర్చో వేధవా, క్లాస్కి వచ్చే నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్లో. సార్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్ కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా, చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకు బతకొచ్చు. రే బారా ఆగండ్రా రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఏ ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంట పడుతుంది. అయ్ బాబాయ్, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ మిర్రర్ చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేలతాయి. రఘునాథ్ మాధురి ఆ దొరికిపోయావు దొంగ. ఇదమ్మా ఇదిగో డాడీ ముద్ద, ఒక్క ముద్దమ్మా నాకోసం నాకోసం, ఇదిగో ఇది ఒక్క ముద్ద. ఏంటని మరి చిన్నపిల్లగా? నువ్వెప్పటికీ నాకు చిన్నపిల్లవేరా. ఇదిగో ఒక్కసారి ఒక్కసారి ఇదిగో. వెరీ గుడ్ అమ్మా, కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా? అమ్మా నీ కాలేజ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. రెడీ గో, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. రన్ రన్. ఏమైంది? ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్, కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది. మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు. ప్రాణభయంతో పరిచయించుకోవాలి. వెళ్ళండి, నేను ఎస్పీతో మాట్లాడతాను. గెట్ అవుట్.
ప్రతి అర్థమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది. వాళ్ళ ప్రతి గాడిదికి వాడు బాబు బండి కొనడమే. పెట్టండి రా, దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి. అమ్మా ఆకలేస్తుంది. పార్దు, నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా, ఇదిగో తాళాలు. అంటే బయట ఉన్న బైకు